cried and froze in my shorts, as these guys remember, and I think it was all worth it now. So I wanted to thank Venky and George and everybody else and Varun for bearing with my shivering self in London. But thank you so much. I'm so overwhelmed with the response to Sunaina. And I wish you guys all the best. This Tholi Prema title is for the success of Chala. It is like a great feeling. And under Chala Prema to Panjeshari cinema. Uncle Prasad Gar cinema, Anni Prema, Nanak Prema to. సో అంకుల్ అన్ని అంకుల్ అంటే ఫిల్డ్ విత్ లవ్, ఆ బాడీలో ఫ్యాట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ అసలు ఫుల్ లవ్వే ప్రేమే అందరిపైన. అంత టెక్నీషియన్స్ని అంత అందంగా చూసుకుని అసలు ఎక్స్ట్రాడినరీ కేర్ తీసుకుని అసలు అంటే మ్యూజిక్ సక్సెస్లో 50% ఐ గివ్ ఇట్ టు అంకుల్. సో ఎందుకైతే వెనకాలే హీ వాజ్ సిట్టింగ్ అండ్ వాజ్ గైడింగ్ అస్ సో గుడ్ అంటే ఎంజాయ్డ్ అనమాట. ఐ ఎంజాయ్డ్ ద టైమ్ స్పెండింగ్ విత్ అంకుల్ ఇన్ డీడీఎస్ థియేటర్ ఆల్సో. సో ఎంత ఎంజాయ్ చేశానో నాకే తెలుసు. అండ్ థ్యాంక్ యూ బాపి అండ్ దిల్రాజు గారు ఫర్ గ్రేటెస్ట్ సపోర్ట్. వితౌట్ దెమ్ ఐ వుడ్ హావ్ నాట్ గాట్ దిస్ ఆపర్చునిటీ టుడే. ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్, అందరు ఆర్టిస్టులు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బ్రహ్మాన శెట్టి గారు, టెక్నీషియన్స్ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ సినిమాకంతా. అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే ఇంక మన టైం సరిపోదు. సో ఎంత పెద్ద టైంకి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అందరికి, ప్రేక్షకులందరికీ, ప్రేక్షకులందరికీ నా నమస్కారం. గారు ప్రసాద్ గారు అయితే నేను ఎప్పుడు ఆయన్ని సార్ లేకపోతే ప్రసాద్ గారు నేను ఎప్పుడు అనేవాడిని కదా. హీస్ మై అంకుల్, హీస్ యాక్చువల్లీ ఆ ఫాదర్ ఫిగర్. థ్యాంక్స్ లాట్ అంకుల్. చాలాసార్లు ఇరిటేట్ చేశాను, అయినా సరే మీరు ఓపిక్గా నాకు నేనైనా తప్పు చేస్తున్నా సరే అడ్వైజ్ చేస్తూ ముందుకు నడిపించారు. అండ్ బాపి, బీయింగ్ ఎ ఫ్రెండ్, ఇట్స్ వెరీ టఫ్ టు బీ ఎ ప్రొడ్యూసర్ అండ్ ఫ్రెండ్ అట్ ద సేమ్ టైమ్, బట్ చాలా బ్యాలెన్స్డ్గా. కానీ రాజుగారు మాత్రం ఒక చిన్న కాన్ఫిడెన్స్ కావచ్చు, ఏం కావచ్చు, యుఎస్లో మాత్రం వన్ డే ముందు రిలీజ్ చేద్దాం అన్నారు. అది ఆయన కాన్ఫిడెన్సో తెలియదు ఏంటో తెలియదు, ఇప్పటికే నాకు తెలీదు. కానీ ఆ రోజు యుఎస్లో వన్ డే ముందు రిలీజ్ చేద్దామన్న డేరింగ్ డెసిషన్ తీసుకోవటం వల్లే ఈరోజు అక్కడ కానీ ఇక్కడ కానీ అనుకున్నంతకన్నా ఎక్కువ ఆదరణ చెందుతుంది. ఇది మాత్రం సార్ నిజంగా అప్పట్లో నేను ఎప్పుడు అన్నాను కృష్ణ గారికి అంత డేరింగ్ ఉండేదని. దాని తర్వాత మీరే సార్. సార్ సార్ రియలీ థ్యాంక్స్ ఫర్ ద డెసిషన్ సార్. లవ్ స్టోరీకి ఒక అమ్మాయికి అబ్బాయికి ఉండాల్సిన కెమిస్ట్రీ కరెక్ట్గా ఉంటే సినిమా ఆడేస్తుందని ఆ తొలి ప్రేమ ప్రూవ్ చేసింది, ఈ తొలి ప్రేమ ప్రూవ్ చేసింది. సో వరుణ్కి రాశికి ఆ కెమిస్ట్రీ బాగా వర్క్ అయింది. అండ్ తమన్ మ్యూజికల్గా సూపర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ సూపర్, లిరిక్ రైటర్, లిరిక్స్ అద్భుతంగా రాశాడు, తన వర్క్ సూపర్. అలా ఎవ్రీ వన్, ఆల్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరు సూపర్. అందరికి మెయిన్ కారకుడు వెంకీ. సినిమాలో లాగే మా ఇద్దరి మధ్యలో కూడా ఆ హేటు ఆ లవ్ రెండు ఉన్నాయి, పోతే 95% లవ్వే. హేట్ ఎప్పుడంటే ఒకరోజు సార్ నేను మిమ్మల్ని కలవాలని వచ్చాడు, ఫిదా కన్ఫామ్ అయింది, సార్ ఆఫీస్కి రా అన్నాను, నేను కిందే వెయిట్ చేస్తున్నాను, వచ్చి కూర్చొని సార్ ఈ సినిమా నేను బయట చేసుకుంటాను సార్ అన్నాడు. ఒక్క నిమిషం నాకు అలా పాజ్ అయ్యి ఆ నిమిషంలోనే నేను నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే తనని స్ట్రగుల్, ఒక డైరెక్టర్ కావాలనే వాళ్ళకి వెయిటింగ్లో ఉండే స్ట్రగుల్ నాకు తెలుసు. ఎంతో కొంతమంది డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాను, ఇంకా వెయిటింగ్ తను ఇక్కడ కరెక్ట్ కాదనుకున్నాడేమో. ఆ నిమిషం 1 మినిట్లో నా డెసిషన్ చెప్పాను, సరే వెళ్ళి చెయ్యు అని. అలా బాపీ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ బాపీ తీసుకొచ్చి ఈ సినిమాని నా చేతిలో పెట్టడం, లాస్ట్ టైం చెప్పాను థ్యాంక్ యూ బాపీ అని. తొలి ప్రేమని ఎంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఐ రెడ్ ద రివ్యూస్ అండ్ ట్విట్టర్లో కూడా చాలా మంచి రెస్పాన్స్. ఐ మీన్ ఐ సీన్ పీపుల్ కాలింగ్ మీ వర్ష, అండ్ దట్స్ ద రేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్. ఐ వాంట్ టు థ్యాంక్ వెంకీ మై డైరెక్టర్, ఎంత మంచి క్యారెక్టర్ రాసినందుకు, అండ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ, థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. అండ్ ఐ థింక్ ఐ డెఫినెట్లీ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫీమేల్ ఫ్యాన్స్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్, ఎందుకంటే చాలామంది అమ్మాయిలు నా క్యారెక్టర్తో యూనో దే ఆర్ రిలేటింగ్ టు మై క్యారెక్టర్, అండ్ సో ఇట్ ఫీల్స్ వెరీ నైస్. ఐ ఫీల్ వెరీ నైస్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి చాలా చాలా థ్యాంక్ యూ. యాజ్ దిల్రాజు గారు సెట్, ఇట్స్ టీమ్ వర్క్ అండ్ ఎవ్రీ వన్ హెస్ గివెన్ దర్ హార్ట్ అండ్ సోల్ టు దిస్ ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. అండ్ ఆడియన్స్కి ఎస్పెషలీ థ్యాంక్ యూ సో మచ్. ఐ హావ్ గాట్ టు నో దట్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ మోర్ దెన్ వన్స్.
So that's a gift. So thanks a lot, and future lo kuda I hope that I'm able to come up to your expectations. Thank you. Munduga ikkada meeku vachina media vallandarki big thanks. మా టీంలో ప్రతి ఒక్కరు అందరినీ కవర్ చేసి అని మాట్లాడేశారు. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ ఎలా అయిందంటే, ఈ సినిమాని ఈ సినిమాకి ఇప్పుడు ప్రొడ్యూసర్ కాకపోయినా ఈ సినిమాని అందరికన్నా ఎక్కువగా నమ్మి ముందుకు తీసుకొచ్చిన దిల్రాజ్ గారికి ఒక పెద్ద థ్యాంక్స్. మీరు లేకపోతే సినిమా అసలు స్టార్ట్ అయ్యేది కూడా కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే వెంకీ మీద నా మీద మీరు పెట్టుకున్న నమ్మకం, దానికి వెంకీ నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. అండ్ వెంకీ తనకున్న కన్విక్షన్, సినిమా మీద తనకున్న ఇష్టం, అవన్నీ ఈరోజు సినిమాలో కనపడతాయి. అండ్ వెంకీ యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. ఇంత మంచి సినిమా జనాలకి ఇచ్చావు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మొన్న నేను చిరంజీవి గారితో మాట్లాడాను, ఆయన సినిమా చూసిన తర్వాత ఆయన షాక్ అయ్యారు, మధ్యలో ఏంటి డెబ్యూ డైరెక్టరా చేసింది కొత్త డైరెక్టరా అని చెప్పి. అలాంటిది పెద్దది చిరంజీవి గారి నుంచి రావడం కూడా ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ యూ వెంకీ. అండ్ ప్లస్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, ఈ రిలీజ్ అయిన దగ్గర నుంచి అందరూ ఈ సినిమాలో నాది ఇంకా రాశిగా నా కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు. అది డెఫినెట్గా ఎంత బాగున్నా కూడా ఈ కెమెరా వెనకాల ఉండే జార్జ్ అండ్ తమన్ అండ్ వెంకీ వాళ్ళ ముగ్గురు మధ్యన ఉండే కెమిస్ట్రీ ఇంకా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాకి. ఫిజిక్స్ అంట. సో వాళ్ళు ఈ సినిమాకి పెట్టిన లవ్ అండ్ హార్డ్ వర్క్ డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క టెక్నీషియను వాళ్ళ పాటని చాలా బాగా చేశారు, చాలా ప్రేమతో పనిచేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్లస్ మా సినిమాలో సునైనా సాంగ్ చేసిన సప్నా పబీకి, ఐ నో ఇట్ వాస్ ఫ్రీజింగ్ దేర్ ఇన్ లండన్, బట్ థ్యాంక్స్ అలాట్ పాట చేసినందుకు. అండ్ నాకు ఇంట్లో సొంతంగా అక్కలు ఉన్నారు చాలామంది, బట్ కొత్తగా నాకు యాడ్ అయిన ఇంకో అక్క విద్యు, విద్యు మై ఫేవరెట్, వెరీ క్యూట్. థ్యాంక్ యూ విద్యు, ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ యు. ప్లస్ కాలేజ్ పార్ట్లో పనిచేసిన మిగతా వాళ్ళందరూ ఇక్కడ నుంచినారు, వరుణ్, శివ, అరుణ్, హేమంత్, అనిల్ అండ్ మై ఫ్రెండ్ విశాల్, అందరికీ బిగ్ థ్యాంక్స్. అంటే ఏదో పని చేయాలన్న ఉద్దేశం కాదు, చాలా ఇష్టంతో పనిచేశారు వీళ్ళందరూ. అండ్ నాకు తెలుసు రోజు అని చూస్తే చెప్పేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరెవ్వరు మీరు అంటే ఈ స్టేజ్ మీద నుంచిన ఒక్కరు కూడా సరిగ్గా పనిచేయకపోతే సినిమా రిజల్ట్ ఈరోజు ఉండేది కాదు. అండ్ మీ అందరికీ పేరు పేరున బిగ్ థ్యాంక్స్. అండ్ టు రాశి, డెఫినెట్గా చాలా నమ్మకం ఉండింది తను ఈ రోల్ బాగా పుల్ ఆఫ్ చేస్తుందని. అండ్ ఈరోజు జనాల నుంచి అంత ఆదరణ తనకి, తన క్యారెక్టర్కి, ఆ వర్షాన్ని రోల్కి అంత బాగా చేసింది అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్స్ అలాట్ రాశి ఫర్ బీయింగ్ వర్ష. అండ్ హైపర్ ఆది, నాకు మా నాన్నగారు జబర్దస్త్ షో చేసినప్పుడు నాకు బాగా పరిచయం, అన్నీ ఎపిసోడ్లనే చూస్తుంటాను, చాలా టాలెంటెడ్ గాయ్. అండ్ ఐ హోప్ యూ గెట్ అ బిగ్ సక్సెస్. అది సినిమాలో కూడా నువ్వు చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రియదర్శి, అపూర్వ, ఈ సినిమాలో పనిచేసిన నరేష్ గారు కూడా చాలా మంచి రోల్ చేశారు, బుచ్చిబాబు అనే రోల్ దానికి. అండ్ నాకు మదర్ క్యారెక్టర్ చేసిన సుహాసిని గారికి కూడా వాళ్ళందరికీ ఒక పెద్ద బిగ్ థ్యాంక్స్. అండ్ ఇంకెవరు మర్చిపోలేదు. బట్ ఈ సినిమాలో నాకు ఒక బ్రదర్ లాగా బాపి, ఒక ఫాదర్ లాగా భోగల్ ప్రసాద్ గారు చూసుకున్నారు, చాలా మంచి ట్రావెల్ ఉండింది నాకు వాళ్ళందరితో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్రజలందరికీ ఈ సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ముందు ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.